దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక ప్రియులారా కూడొచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో నా యొక్క శుభములు నాయకు ఆశీస్సులు తెలియజేస్తూ ఉన్నాను నన్ను ఎంతగానో ప్రేమించి రక్షించి సంరక్షించి నేటి వరకు సజీవంగా ప్రాణాలతో భూలోకంలో ఉంచి ఉన్నటువంటి నా తండ్రి అయిన దేవునికి మొదటగా నేను కృతజ్ఞుడు ఉన్నాను ఆయనను స్థుతిస్తూ ఉన్నాను ఆయన ఆరాధిస్తూ ఉన్నాను మరి అలాగే నన్ను ఎంతగానో ప్రేమించి ఈరోజు మీ మధ్యలో రావడానికి అవకాశం ఇచ్చినటువంటి స్థానిక సంఘ సేవకులకు సమూహం అందరికీ ప్రభనేసు క్రిస్తునామంలో నా యొక్క వందనాలు నా యొక్క ఆశీస్సులు తెలియజేస్తూ ఉన్నాను ప్రియులారా ఈరోజు మీ ఆలోచన కొరకు ఒక ఆలోచింపచేసేటువంటి ఒక చక్కటి వర్తమానాన్ని మీ ముందర పంచిపెట్టడానికి దేవుని ఆత్మీయ ప్రేరణలో నేను ముందుకొచ్చాను మీరు చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ఆలకించవలసిందిగా ప్రభు పేరుటను నేను మనవి చేస్తూ ఉన్నాను ప్రపంచ మానవాళికి దేవుడు ఎంతో ప్రేమతో రాసి ఇచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి మర్మములను ఈరోజు అపవాది అనేకుల వేషధరణ వలనైనటువంటి అబ్బతప్పు బోధల తట్టు వారి మనసులను తిప్పివేసి సత్యాన్ని దాచి అసత్యాన్ని ప్రదర్శిస్తూ దేవుని వాక్యములు ఉన్నటువంటి అర్థమును దేవుని వాక్యములో ఉన్నటువంటి ఆ యొక్క పరమార్థాన్ని దాచిపెట్టి అసత్యాన్ని బోధించి ప్రజలను వాక్యం నుంచి దూరం చేసి నరక పాత్రులుగా చేస్తున్నటువంటి తరుణంలో ఇది నాన్న జీవవాక్యాన్ని చేత పట్టుకొని లోకముదు జ్యోతుల వలె మనం ఎలా వెలగవలసిన వారమై ఉండాలో దేవుడు తన సంకల్పాన్ని ప్రజలకు బయలుపరిచినటువంటి దానిని దేవుని గ్రంథమైన బైబిల్లో నుంచి పరిశీలన చేసి మనం చదువుకుంటూ ముందుకు సాగగలిగితే మన జీవితాలు ఎంతో ధన్యమవుతాయి కానీ ఈరోజు వాక్యానికి భిన్నంగా దేవుని చిత్తానికి భిన్నంగా బ్రతుకుతున్నటువంటి వారు అనేక మంది ఉంటూ ఉన్నారు ఎందుకంటే మనం చదువుతాం దేవునికి వాక్యం నుంచి ప్రియులారా చూసుకుందాం ఒక మాట నేను మీకు పరిచయం చేస్తూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఉన్నాను మరి ఎస్ఏ గ్రంథం ముప్పై నాలుగు మధ్య పదహారు వచ్చిన కనుక చదివినట్లయితే అందుట్లో ఒక మాట చెప్తున్నాడు ఉన్నాడు ప్రియులారా ఒకసారి చదువుదామండి ఆ వాక్యం చదువుతూ నేను వర్తమానంలోకి వెళ్తాను ఎందుకంటే ప్రస్తుత కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవులు అనబడినటువంటి వారు నామకార్థపు క్రైస్తవులు అనబడినటువంటి వారు వాక్యపు అవగాహన ఏమాత్రమును లేకుండా జీవించేటువంటి వారు దేవుని వాక్యపు అర్థమును కాని వాక్యములో ఉన్నటువంటి లోతును కాని ఎరుగక అనేక మంది పొరబడుతూనే ఉన్నారు ఎందుకనగా రసన సువార్త ఇరవై రెండవ అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చిన కనుక మనం చూసినట్లయితే వారు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగకపోవట వలననే పొరపడుచున్నారు అనేటువంటి పదాన్ని మనం చూస్తూ ఉన్నాం అలాగనే పేతురు గారు కూడా తన పత్రికలు రాస్తూ అనేక మంది దేవుని లేఖనములను దేవుని వాక్యములను అపార్థం చేసుకుంటూ ఉన్నారు మిస్అండర్స్టాండింగ్ ఎందుకో తెలుసా వాక్యములు ఉన్నటువంటి సత్యం ఎరుగక అందుకని ఎస్ఐ గ్రంథములో మనం చూస్తాం చూడండి ఒకసారి వాక్య భాగం చదువుకుందాం ఎస్ఐ గ్రంథం ముప్పై నాలుగు వద్యం పదహారు వచనం చదవండి ఎవరైనా దయచేసి చదువుకుందాం యహోవ గ్రంథమును పరిశీలించి ఏం చేయాలండి యహోవ గ్రంథం అనగా దేవునిక గ్రంథం పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలన చేసుకుంటూ చదవాలి ఇదేదో న్యూస్ పేపర్ లాగానో పురాణాల పుక్కిట్ట పురాణాన్ని చదివినట్టుగా మనం పై పైకి చదివితే ఏం అర్థం కాదు ప్రిలారా కాబట్టి దీన్ని పరిశీలన చేసుకుంటూ చదవాలి పరిశీలన లేని వారికి దైవికమైనటువంటి జ్ఞానం ఎట్టి పరిస్థితుల్లో కూడా వారికి అర్థం కాదు కాబట్టి దేవుని యొక్క సంకల్పం దేవుని యొక్క చిత్తము దేవుడు మానవాళికి ఏమైతే చెప్పాలని అనుకున్నాడో ఆ మాట మనకు అర్థం కావాలంటే మనం ఖచ్చితంగా పరిశీలన చేసుకుంటూ చదవాలి ఎందుకనగా బైబిల్ గ్రంథంలో ఇదే ఎస్ఐ గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం పదమూడు వచనంలో మనం చదవగలుగుతాం బిడ్లారదవండి పదో వచనం కూడా చదువుదాం పది అలాగే పదమూడు రెండు వచనాలు కూడా చదువుకుందాం ఎస్ఐ గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఐజయ చాప్టర్ ట్వంటీ ఎయిట్ వర్స్ టెన్ అండ్ వర్స్ థర్టీన్ అందుట్లో నుంచి కొన్ని మాటలు చదువుకుందాం చదవండి ఎవరైనా పదో పదో వచనం బాబు పదో వచనం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదో వచనం చదవాలి ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ సూత్రం వెంబడి సూత్రము సూత్రం వెంబడి సూత్రము కొంత ఇచ్చట కొంత అచ్చట ఆ చెప్పుచున్నాడు వారు అనుకోవాలి ఎందుకంటే కొంత ఇచ్చట కొంత అచ్చట మనం యశ గ్రంథం ముప్పై నాలుగు పదహారులో రెండో భాగంలో చూసినట్లయితే దేని జత పక్షి దానికి ఉండక మానదు ఒక విషయాన్ని దేవుడు ఒక చోట ప్రస్తావించాడంటే దానికి కావలసినటువంటి కన్క్లూజన్ మరో చోట ఖచ్చితంగా ఉంటుంది సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే మనం ఈరోజు మన క్రైస్తవ సమాజంలో చేస్తున్న ప్రతి దానికి వాక్యపు ఆధారముతో కూడినదై ఉండాలి కానీ ఈరోజు క్రైస్తవ సమాజం ఎలా మారిపోయింది అంటే నామకార్దులుగా ఉంటూ అందుకంటుంటాను ఉంటాను నేను అప్పుడప్పుడు ఏంటంటే పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా పేరుకే క్రైస్తవులు కానీ వాళ్ళ క్రియలు మాత్రం అన్యజనుల కంటే అతి ఘోరంగా ఉంటుంది ఎందుకంటే రోములకు రాసిన పత్రికల పౌలు గారు అంటారు రెండవ అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన చూసినట్లయితే వీటి వలననే ఇలాంటి వారి వలననే వాక్యాధారలతో కూడా లేని కొన్ని పనులు చేయటం వలన అన్యజనుల మధ్యలో క్రీస్తు మధురమైన నామము ఏమవుతు నిందించబడుతుంది అనేటువంటి పదాన్ని చూస్తున్నాం ప్రియులారా కాబట్టి యేసు క్రీస్తు వారి యొక్క నామానికి మనము కలంకం పెట్టకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా వాక్యపు వెలుగుల్లోనే మనం బోధ చేయాలి వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మనము జీవించాలి కానీ ఈ రోజుల్లో బోధకులైనటువంటి వారు బడాబడ కార్పొరేట్ సేవకులైనటువంటి వారు వారు చేస్తున్నటువంటి బోధలు వారు చేస్తున్నటువంటి పరిచయ విధానాలు చూసినట్లయితే వాక్యానికిని వారి యొక్క జీవన విధానానికి వాక్యానికి వారు చేస్తున్న పరిచయకుని ఏమాత్రం పొత్తన లేకుండా కనబడుతుంది ప్రియుల ఎందుకంటే ఎస్సఐ గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం పదమూడు వచ్చిన కనుక మనం చూసినట్లయితే అందుట్లో అంటున్నాడు కదా ఒకసారి చదువుతారా వాక్య భాగాన్ని ఐజే చాప్టర్ ట్వంటీ నైన్ వర్ థర్టీన్ అందుట్లో నుంచి ఒక మాట చెప్తూ ఉన్నాడు చదవండి ఎస్ఐ గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము అందుట్లో నుంచి చదువుకున్న ఒక వాక్య భాగాన్ని ఎస్ఐ గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం పదమూడవ వచనం రెండవ భాగం నుంచి చదువుకుందాం ప్రిలారా ఆ ప్రభు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు ఈ ప్రజలు నోటి మాటతో నా ఎద్దుకు వచ్చుచున్నారు పేదవులతో నన్ను గనపరుచుచున్నారు గాని తమ హృదయము నాకు దూరము చేసుకుని ఉన్నారంట బాగా గమనించాలి ప్రియలారా హృదయము దూరంగా ఉంది పేదవులతో మాత్రం భక్తి చేస్తూ ఉన్నారు కొన్నిసార్లు దేవుని సన్నిధులు కూర్చున్న మైండ్ ఆబ్సెంట్ బాడీ ప్రజెంట్ శరీరం అయితే హాజరవుతుంది మనసు ఎక్కడికో ప్రపంచాన్ని చుట్టి వస్తుంటుంది కాబట్టి అలాంటి వారు అనేక మంది ఉంటూ ఉన్నారు ఇక్కడ అయితే కింది భాగంలో చదివితే అక్కడ అంటున్నారు కదా చదవండి ఒకసారి మరొకసారి వాక్య భాగమును రెండవ భాగాన్ని చదవండి వారు చూపు భయభక్తులు భక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకొనినవి బాగా వినాలి సహోదరులారా గమనిస్తూ వినాలి అవసరం అనుకుంటే అండర్లైన్ చేసుకుంటే దేవుని వాక్యాన్ని నోట్ చేసుకోండి రాసుకున్న ఇంటికలకు మరొకసారి ధ్యానం చేయండి వారు నేర్చుకొనిన బోధలంట నేను నేర్పించగా నేర్చుకొనినవి కావు నా పాదాల యొద్దకు వచ్చి నన్ను నమ్మి నా పాదాల మీద పడి నేను నేర్పించగా నేను ప్రేరేపించగా నేర్చుకొనినటువంటి బోధ కాదు అంటే ఏ బోధ మానవులు కల్పించినటువంటి బోధ మార్కు రాసిన సువార్త చదవండి ఒకసారి మార్కు రాసిన స్వార్థ మార్క్ అందులో నుంచి చదువుకుందాం ఫ్రిలారా ఏడవ అధ్యాయం ఏడు నుంచి తొమ్మిది వచనాల దాకా చదువుకుందాం మార్కు రాసిన స్వార్థ మార్క్ చాప్టర్ సెవెన్ వర్ సెవెన్ త్రూ నైన్ అందుట్లో నుంచి ఒక వాక్య భాగాన్ని చదువుకుందా చదవండి ఎవరైనా మార్కురాసిన స్వార్థ బాగా వినాలి బాబు అందరు వినాలి ఊడి ఉన్న ప్రతి ఒక్కరు స్త్రీలు పురుషులు వింటున్న ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా వినాలండి వారు అంటే ఎవరు ఈరోజు బోధించే బోధకులైనా కానీ ఆడపాదడప దేవుని వాక్యం పై పైన ధ్యానించేటువంటి వారు కానీ ఏమండి దేవుని లేఖనములను ధ్యానించకుండా బోధ చేసేటువంటి వారు కానీ ఏమండి పరిశీలన చేయకుండా బైబిల్ చదివేటువంటి వారు కానీ ఈరోజు నామకార్థులుగా కార్పొరేట్ బడా బోధకులు బడా సేవకులైనటువంటి వారు లక్షలు మొదలుకొని ఏమంటే వేల నుంచి లక్షల వరకు విశ్వాసుల సంఘం ఉందని చెప్పుకునేటువంటి వారైనా కానీ వారు వారిని ఉద్దేశించి చెప్పబడుతున్నటువంటి మాటలు ఇవి వారు చదవాలి మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు భాగవినాల వినాల సహోదరి సహోదరులారా ఈ మాటను బాగా అర్థం చేసుకోవాలి మీరు వారంట మానవులు కల్పించిన బోధలను బాగు వినాలి మీరు ఇక్కడ అర్థం చేసుకుంటూ వినాలి బోధ అట మానవులు కల్పించింది దేవుడు నేర్పించగా నేర్చుకుని అబోధలు బోధలు కావు వీటిని ఏమని పేరు పెట్టారు వీళ్ళు దైవోపదేశములని ఏమని దైవోపదేశములని బోధిస్తారంట ఈ బోధ ఎవరిది మనసులు నేర్పించగా నేర్చుకుని బోధ దేవుని వాక్యాన్ని పరిశీలన చేసుకుని నేర్చుకుని తర్వాత బోధించేటువంటి బోధ కాదండి వారు మానవులు కల్పించిన బోధలను దైవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అంటూ ఉన్నారు చూడండి ఈ రోజున క్రైస్తవ సమాజంలో జరుగుచున్నటువంటి అనేక కార్యక్రమాలు మీరు గనక చూడగలిగితే ప్రియులారా నిజంగా వాక్యానికి వారు చేస్తున్నటువంటి చేష్టలకు ఏమాత్రము కూడా పొత్తు కుదరలేనంత దూరంగా ఉంటుంది ప్రియలారా భూమికి ఆకాశ ఉన్నంత లాగా ఉంటుంది వాక్యం ఒక పక్క వారికి క్రియలు ఒక పక్క చూసినట్లయితే ఏమాత్రంలో సరితూ గానీ పరిస్థితుల్లోనే కనబడుతుందని మనం చెప్పక తప్పటం లేదు దేవునికి మాయమ కలుగును గాక అయితే మీరు ఇక్కడ గమనించాలి ఎందుకంటే ఈరోజు క్రైస్తవ సమాజంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని గమనించండి ప్రియులారా రోజున దేవుని పేరట జరిగేటువంటి మోసాలు దేవుని పేరట జరిగేటువంటి మోసాలు వేసాలు వేసధారణకరమైనటువంటి పనులు ఎన్నో కనబడుతూనే ఉన్నాయి ప్రియులారా చూడండి ఈ రోజున మన క్రైస్తవ సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని దురాచారమైనటువంటి సంఘటనని మీ ముందులో పెడుతూ నేను ముందుకు వెళ్తాను జాగ్రత్త మీరు ఆలోచించాలండి ఏంటంటే ప్రియులారా ఇప్పుడు క్రైస్తవ సమాజంలో కొన్ని దురాచారాలు అంటాను అనాలి తప్పదు ఎందుకంటే అది అలాంటివే కాబట్టి ఇప్పుడు చూడండి వివాహ సందర్భంలో అనేక మంది కడుతూ ఉంటారు బాబు బాగా గమనించాలి మీరు పెద్దలైనటువంటి వారు ఆలోచిస్తూ వినాలి మీకు సందేహం ఉంటే తర్వాత నన్ను సంప్రదించండి ఒకవేళ నాకు ఆ సమాధానం తెలిసినట్లయితే ఖచ్చితంగా జవాబు ఇవ్వగలను లేదంటే నాకంటే వాక్య పరిగణన ఎరిగినటువంటి సేవకుల మధ్యలో నేను వెళ్ళి వారిని పరిశీలన చేసి మీకు జవాబు చెప్పగలను జాగ్రత్త వినాలి వివాహ సందర్భంలో వివాహకర్త లేక వివాహం జరిగించేటువంటి వివాహ పెద్దలు వివాహ సేవకులు ఏమండి కొంత వారు ఏం చేస్తుంటారంటే డబ్బుకు ఆశపడిపోయి దేవునికి వాక్యాన్ని కలిపి జరిపే పరిస్థితిలో ఉంటుంది ఎలాగంటే భారతదేశ సాంప్రదాయ ప్రకారంగా తాళిని కట్టవలసి ఉన్నది అని అంటూ ఉంటారు మీరు వింటుంటారు చాలా చోట్ల చూస్తూ ఉంటారు ఏమండి ఒక క్రైస్తవుడై ఉండి దేవుని వాక్యపు చట్టములో ఉండాలా భారతదేశ సాంప్రదాయ ప్రకారంగా ఉండాలా వివాహం దేవుని చిత్తాన్ని అనుసరించి జరగాల లోకపు అనుసరించి జరగాల ఏది దేవుని దృష్టికి అంగీకార యోగ్యమైనటువంటిది ఒకసారి గమనించాలి మీరు భారతదేశ ప్రభుత్వం నాకు ఇచ్చిన అధికారం మేరకు భారతదేశ చట్టాన్ని గౌరవిస్తూ నేను ఈ తాలి కట్టడానికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున తాలి కట్టు అనేటువంటి పదం చెప్తూ ఉంటారు ఏమండి నిర్గమకాండం ఇరవై వాద్యం ఏడు వచ్చిన ప్రకారం చూసినట్లయితే మీ దేవుడైన యహోనామమును వ్యర్థముగా ఉచ్చరించవద్దు అనేటువంటి పదం రాయబడి ఉంది అయితే మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే దాన్ని వ్యర్థమైనటువంటి సందర్భం ఒక తాలి కొరకు వారు ప్రార్థిస్తూ ఉన్నారు తాలి కట్టకపోతే వివాహం జరగదా అలాగైతే ఆది కాండంలో ఆదాముని దేవుడు ఎలా తాళి కట్టించాడా ఆదాము యొక్క కుమారుడైనటువంటి కైను పోని కైను విషయం పక్కన పెడితే మరి హేబేలు ఆయన హత్య తర్వాత పుట్టిన సంతతి పోని అబ్రామ్కి ఎలా వివాహం జరిగింది అబ్రామ్ అయితే ముందే వివాహం చేసుకున్నారు పోనీ ఇస్సాకు ఎలా వివాహం జరిగింది ఇస్సాకు మరి అబ్రామ్కి కుమారుడు కాబట్టి ఇస్సాకును రిబ్కతో తాళి కట్టించాడా యాకోబు వివాహం చేసుకోండి యాకోబు తాళి కట్టాడా యాకోబు కుమారులు పన్నెండు గోత్రకర్తలు వచ్చారు వారేమైనా తాళి కట్టారా అటు తర్వాత దావీద్ గారు వస్తారు దావీదు యొక్క సంతతిలో సొలోమోన్ గారు తాళి కట్టారా వెయ్యి మంది వార్యాలు చేసుకున్నారు కదండి వెయ్యి మందికి వెయ్యి తాళతో కట్టాడా ఏమండి బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలు లేదు కొత్త నిబంధనలు కూడా లేదు ఎక్కడ ప్రస్తావించబడలేదు తాలి గురించి మరి దేవుని వాక్యంలో లేనిది చేయటము ఇదే కదా తప్పుడు బోధవుతుంది ఇదే గడ వాక్యానికి వక్రం చేయటం అవుతుంది కాబట్టి మనము భారతదేశ సాంప్రదాయాన్ని పక్కన పెట్టి మనం జీవిస్తున్నాం కాబట్టి గౌరవించాలండి మన భారతీయులం కాబట్టి ఏజ్ ఎ క్రిస్టియన్ ఏజ్ ఎ ఇండియన్ క్రిస్టియన్ కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు అంతవరకు అంతే తప్ప భారతదేశంలో పుట్టినంత మాత్రమే భారతదేశంలో రూల్స్ రెగ్యులేషన్ పాటించాలి అని లేదు భారతదేశ క్షేమాన్ని కోరుకోవాలి భారతదేశాన్ని గౌరవించాలి అంతే తప్ప ఆచరించమని లేదు మీకు అర్థమవుతుందో ప్రియులారా వివాహంలో తాళి కడతారు తలంబ్రాలు తలంబ్రాలు పోస్తారండి ఎందుకు పోయాలండి బైబిల్ ఎక్కడ ఉందండి చెప్పండి ఆలోచించాలి ప్రియులారా మరి వివాహ సందర్భంలో అలాంటి సంఘటనలు ఉంగరాన్ని తొడిగిస్తుంటారు ఉంగరం పెట్టుమని కూడా బైబిల్ ఎక్కడ లేదు ఆత్మీయ బంధం మూడు ముళ్ళు మూడు ముళ్ళు కడతారు ఓకే మరి మూడు ముళ్ళు తర్వాత ఏడు అడుగులు నడవాలి కదా సోదర మరి ఏడు అడుగులు ఎందుకు లేదు ఏమన్నగారు అర్థమవుతుందా మూడు ముళ్ళు కట్టిన తర్వాత ఏడు అడుగులు నడవాలి మరి ఏడు అడుగులు నడవాలంటే ఖచ్చితంగా అక్కడ ఒక అగ్ని బలిపీఠం ఉండాలి ఇవన్నీ ఉన్నప్పుడే మూడు ముళ్ళు ఏడు అడుగులు అక్కడ ఒక బలిపీఠం ఉండాలి అదైన తర్వాత ఇంకేం జరగాలో మరి నేను చెప్పనక్కర్లేదు మీకు అర్థమైపోవాలి ఏమండి మరి నెత్తి మీద ఏం పెడతారండి బెల్లము జీలకర్ర పెట్టాలి ఒక తాడు కట్టాలి మెడలోని కాదు ఇక్కడ కూడా కట్టుకోవాలి మరి ఎందుకు కట్టడం లేదండి అంటే మీకు నచ్చింది మీకు అనుకూలమైనది చేసి మీకుతో అని మానివేయాలా అంటే మీకు అనుకూలంగా దేవుని వాక్యాన్ని మలుచుకోవాలా మీకు ఎలా అనుకూలమైతే అలా తిప్పుకోవాలా అది దేవుని వాక్యంలో ఎక్కడైనా ఉందా అంటే ఎక్కడ కూడా లేదు వివాహ సందర్భంలో అది చేస్తూ ఉన్నారు ఇకపోతే క్రైస్తవుల మధ్యలో మరొక దురా సంఘటన అంటే ఒక వాక్యానికి ఏమాత్రమును నోచుకునలేని మరొక సంఘటన జరుగుతూ ఉంటుంది అదే మనగా ప్రియులారా రజస్వల కార్యక్రమం అందుట్లో కూడా ఏం చేస్తుంటారంటే మన వాళ్ళు పబ్లిసిటీ చేస్తూ ఉంటారు అది కూడా బైబిల్ గ్రంథంలో ఎక్కడ లేదు ప్రియులారా ఇకపోతే పిల్లలు పుట్టిన సందర్భాల్లో వాళ్ళు బాలసార అనేటువంటి కార్యక్రమాన్ని పెడుతూ ఉంటారు అది ఊయల్లో పెట్టి ఊగిస్తూ ఉంటారు అది వాక్యానుసరమైనటువంటిది కాదు మన దేవుని సన్నిధిలో నామకరణం చేయాలి తల్లిదండ్రులు ఏ పేరైతే నిర్ణయిస్తారో అదే పేరు పట్టి ప్రార్థించాలి బైబిల్ గ్రంథాలు అదే జరిగింది మనం అదే చేయాలి యేసుక్రీస్తు ప్రభువారిని యోహాన్ గారిని కూడా పుట్టినప్పుడు దేవుని మందిరంగా తీసుకుని వెళ్ళి దేవుడు వాళ్ళకి ఏదైతే ప్రేరేపించడం తల్లిదండ్రుల ద్వారా నామకరణం చేయబడినట్టుగా మన దేవునికి వాక్యంలో మనం చూస్తా ఉన్నాం దేవునికి మహిమ కలుగును గాక అలాగనే నన్ను గృహ ప్రతిష్ట కార్యక్రమం వచ్చినప్పుడు పాలు పొంగిస్తుంటారండి పాలు పొంగించకపోతే ఆశీర్వాదాలు పొంగదా ఆలోచించాలి మీరు రిబ్బన్ కట్ చేస్తారండి తండ్రి కుమార పరిశుధాత్మ నామంలో అని బైబిల్లో ఒక్క ఆధారమైన రిబ్బెన్ కట్ చేయడానికి ఉందా లేదే లేనిదాన్ని ఎందుకు తెచ్చి ఇక్కడ అంటగడుతున్నారు ఇది వాక్య విరుద్ధం కాదా కాబట్టి బైబిల్లో మనం చూసినట్లయితే వాక్యంలో లేనివి అనేక మంది చేస్తూ ఉన్నారు ఇకపోతే ఈ యొక్క క్రైస్తవ సమాజంలోనే అనేకమైనటువంటి దుస్సంఘటనలు జరుగుతున్నాయి ప్రియులారా మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ఇప్పుడు దినకార్యం అనేటువంటిది ఒక కార్యక్రమం ఉంటుందండి ఏంటండి దినకార్యం అంటారు దినము వారములు అదేమిటంటే ఎవరైనా చనిపోయినప్పుడు అది కూడా చేస్తుంటారు దానికి ఒక పేరు మళ్ళీని జ్ఞాపకార్థ కూటం ఈ సందర్భంలో ఒక వాక్యాన్ని గుర్తు చేస్తారు సామెతల గ్రంథంలో నీతిమంతుడు అంటే నీతిమంతుడిని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరం ఆ నీతిమంతుడు ఎవరు అసలుగా చూసినట్లయితే ఆ నీతిమంతుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయనని జ్ఞాపకం చేసుకోవాలంటే చనిపోయిన వాడు పాపియో దొంగవో వ్యభిచారివో లేకపోతే ఎలాంటి గజదంగో కర్కసకుడు నీచుడు నికృష్టుడు ఎలాంటి వ్యక్తినైనా అయినా సరే ఆయన చనిపోయాడు కాబట్టి చనిపోయినందుకు చనిపోయిన తర్వాత ఒక దినము వారమును కేటాయించి దానిలోనే ఒక జ్ఞాపకార్థ కూడి కనిపెట్టి ఆ నీతి మంతు జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వదకరం బ్రతికినంత కాలం ఇప్పుడు చర్చికి రాడండి ఇప్పుడు ఆరాధనకి రాడండి దైవభక్తి కలిగి ఉండడండి పరిశుద్ధంగా ఉండడండి దేవుని కొరకు ఏమి చేయడండి చనిపోయాడు కాబట్టి దినము వారములు డేట్లు నిర్ణయించిన తర్వాత ఆ వ్యక్తికి నీతి జ్ఞాపకం చేయుట అని అంటూ ఉన్నారు కాబట్టి ఇది వాక్య విరుద్ధమైనటువంటి విషయాలు అయితే దేవుని బిడ్డలారా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే వాక్యానుసారమైనటువంటి జీవితం మనలో గనక లేకపోతే మనము దేవుని యొక్క తీర్పులో ఖచ్చితంగా మనం నిలబడుతున్న వారమై ఉన్నాము